Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఓ కన్నేసి ఉంచండి, ఆ తర్వాత వారి పని ఫినిష్. మంత్రి కొడాలి నాని వార్నింగ్. కరోనా రోగం కంటే వైద్యాన్ని తలుచుకుంటేనే భయపడిపోవాల్సిన దారుణ పరిస్థితులు దాపురించాయి. వైరస్ సోకితే వైద్యానికి ఎంత ఖర్చు అవుతుందోనన్న భయం ఇప్పుడు ప్రతి సామాన్యుడిని వెంటాడుతోంది. హాస్పిటల్ వాళ్లు ఎన్ని లక్షలు గుంజుతారోనని వణికిపోతున్నారు. లక్షలు కట్టినా ఆయన వాళ్లు నమ్మకంగా తిరిగి వస్తారో లేదో తెలియని దైన్యం. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీ ఆగడం లేదు. అదే విషయమై వైసీపీ ఫైర్ బ్రాండ్ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గుడివాడలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన నాని కోవిడ్ సంక్షేమ పరిస్థితుల్లో అందరూ మానవతా దృక్పథంతో ఆలోచించాలన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల తీరుపై ఆయన తీవ్రంగా స్పందించారు. విపత్కర పరిస్థితుల్లోనూ చీడ పురుగుల్లా మారి బాధ్యతలను దోచుకోవడం అత్యంత దారుణమన్నారు. శవాల మీద డబ్బులు ఏరుకుంటున్న సంస్కారహీనులను గుర్తుంచుకోవాలని అధికారులకు సూచించారు. దోపిడీకి పాల్పడుతున్న ఆసుపత్రుల వివరాలు సేకరించి ఉంచాలని, పరిస్థితి అదుపులోకి వచ్చిన తరువాత కుక్క కాటుకు చెప్పు దెబ్బ తప్పదని మంత్రి నాని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అలాంటి ఆసుపత్రులను ఫినిష్ చేయాలని అధికారులను ఆదేశించారు. వాళ్లను క్షమిస్తే భవిష్యత్ తరాలకు కూడా ద్రోహం చేసినట్లేనని మంత్రి కొడాలి నాని అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో దోపిడీపై సాక్షాత్తు మంత్రి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారాయి.